ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మేంకర్ పవన్. ఈ రోజు మనతో నందిని గారు ఉన్నారు. మేఘ సందేశం సీరియల్లో ఈవిడ ఒక కీలకమైన సిస్టర్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అసలు ఎక్కువ సోషల్ మీడియాలో రీల్స్ పరంగా కానీ ఫొటోస్ పరంగా కానీ ఎక్కువ చేస్తూ ఉంటారు. మరిన్ని ఆలస్యం మరిన్ని విషయాలు ఆవిడ తెలుసుకున్నాం. అవకే మీరు బాగుంటే మేము బాగుందంటే ఓకే. స్టార్టింగ్ ఈ సీరియల్ ఆఫర్ ఎట్లా వచ్చిందంటే మీకు? అంటే నేను సీరియల్లో మెయిన్ క్యారెక్టర్ కోసం ట్రై చేయలేదు, జస్ట్ ఒక 4 డేస్ క్యారెక్టర్ కోసం. నేను కపిలేశ్వరపురంలో షూట్ జరుగుతున్నప్పుడు వెళ్ళడం జరిగింది. సో అక్కడ డైరెక్టర్ సార్ చూసి, బాగున్నావు, రాజమండ్రిలో ఏం చేస్తున్నావు, హైదరాబాద్ వచ్చి నువ్వు ఆడిషన్ చేసి లుక్ టెస్ట్ చెయ్యి, సెలెక్ట్ అయితే చెప్తాం అన్నారు. అట్లనే జీతల్గా ఆఫీస్కి వెళ్ళి అక్కడ లుక్ టెస్ట్ చేసి ఆడిషన్ ఇచ్చాను. సో నెక్స్ట్ డే కాల్ చేసి సెలెక్ట్ అయ్యామ్మా నువ్వు అని చెప్పారు. స్టార్టింగ్ ఆడిషన్ ఇచ్చిన డైలాగ్ ఏదైనా? ఆడిషన్ ఇచ్చింది, నేను ఐడియా లేదు, చాలా డేస్ అయింది, మంత్స్ అయింది, అది కూడా స్క్రిప్ట్లో ఉన్నదే చెప్పాను. సో అంత ఐడియా లేదు, కానీ క్యారెక్టర్ మాత్రం చాలా ఫన్నీగా ఉంటుంది. ఫుడ్ నేను సీరియల్లో నాది ఫుడ్ ఎక్కువ తింటా. ఏ సీరియల్లో చూసినా మీరు నేను ఏదో తింటూనే ఉంటా, జంక్ అంటే ఇష్టం. అండ్ మా అన్నయ్య నన్ను జంక్ తినొద్దు అని చెప్పి ఎక్కువ డైట్ పరంగా ఎక్కువ చూసుకుంటాడనమాట. హెల్దీ తినాలి అని చెప్పి స్ప్రౌట్స్ అవి ఎక్కువ నాకు తినిపించడం కానీ తనే ఓన్గా తినిపిస్తాడు. కొన్ని సీన్స్లో చూస్తే మీరు తినొచ్చారా? లేదు, క్యారెట్ తిన్నాను. ఇప్పుడు సీన్ అయితే లేదు, తినే సీన్ ఉంటే డెఫినెట్లీ తింటాను. యాక్చువల్లీ నేను అసలు ఫుడ్డీ కాదు, తక్కువ తింటాను, బట్ చూడడానికి ఫుడ్ ఇలా ఉంటాను. సీరియల్ స్టార్టింగ్లో కానీ ఏదైనా ఫన్నీ మెమరీ మీకు ఆఫ్ స్క్రీన్ ఆర్ ఆన్ స్క్రీన్? టీంలో అందరూ ఆల్రెడీ చెప్పి ఉంటాను కదా, నాకు చీక్స్ ఉంటాయి కదా. సో చెరీ క్యారెక్టర్ ఉంటారు, అండ్ చెరీ క్యారెక్టర్ ఆయన తమ్ముడు చేస్తున్నారు నాకు. అస్తమాన బర్గర్ బర్గర్ అని అందరూ సెట్లో అందరూ, ఇప్పుడు డిఓపి సార్ కానీ అందరూ, మ్యాక్సిమం అందరూ చెప్పి ఉంటాను కాబట్టి. సో అందరూ పూరి బర్గర్, నా పేర్లు అవే. అండ్ మా అన్నయ్య అండ్ హీరోయిన్ ఉన్నారు కదా, వాళ్ళు లీవ్ లేవు, నువ్వు అట్లా లేవు, చాలా సింపుల్ ఉన్నావు, నువ్వు క్యూట్ ఉన్నావు అంటారు. కానీ వాళ్ళందరూ సరదాగా ఏడిపిస్తారు. డ్యాన్స్ బాగానే ప్రాక్టీస్ చేస్తారా? సీరియల్లో అయితే క్లాసికల్ ఇష్టం ఉండదు, డైరెక్ట్గా క్లాసికల్ రాదు నార్మల్గా. ఆఫ్ స్క్రీన్ కూడా ఆన్ స్క్రీన్ డ్యాన్స్ చేస్తాను, నార్మల్ వెస్టర్న్ వీల్లో చేస్తాను, వెస్టర్న్ డ్యాన్స్ చేస్తాను. సీరియల్ మాత్రం క్లాసిక్ ఇష్టం, నిజంగా ఇష్టం లేదు, సీరియల్లో కూడా ఇష్టం లేదు. అండ్ సీన్స్ చెయ్యాలి, ఇప్పుడు నేర్చుకుంటున్నా, ఉన్నది నాకు క్లాసికల్ డ్యాన్స్ చెయ్యాలి. నేను స్టేజ్ మీద లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని చెప్పారు పర్ఫార్మెన్స్. సో చూడాలి ఎట్లా వస్తుందో. ప్రాక్టీస్ చేస్తున్నారా? మరి చేస్తున్నాను, బేసిక్స్ నేర్చుకున్నాను ప్రెసెంట్ అయితే. ఈ పిక్చర్ లో అండ్ ఇంకో రీల్ కూడా చూసాను మీది. గగన్ క్యారెక్టర్ వచ్చేసి ఏంటంటే చెల్లిస్ చాలా సింపుల్ ఉండాలి. మరి ఇక్కడ ఏంటి ఇట్లా ఉన్నారు? అది నా ఒరిజినాలిటీ. అది ఇది ఒరిజినాలిటీ. క్యారెక్టర్ వైజ్ చూస్తే గగన్ అనే క్యారెక్టర్కి మా అన్నయ్య, సో మాకు మెయిన్ అన్నయ్య కదా, సో అన్నయ్యకి సింపుల్గా ఉండాలి, ట్రెడిషనల్గా ఉండాలి. సో అందుకని నా లుక్ మొత్తం కంప్లీట్గా డీసెంట్గా ఉంటుంది. ఇంకా మీ ప్రొఫైల్ మొత్తం చెక్ చేయలేదేమో, క్లారిటీ వచ్చేది కదా? లేదు, అన్నయ్యకి ఇన్స్టా కూడా ఇష్టం ఉండదు. నేను ఏ సోషల్ మీడియాలో ఉండను సీరియల్లో. ఆల్మోస్ట్ చాలా పెట్టారు కదా పోస్టులతో చూసుకుంటే, అవన్నీ తెలియకుండా ప్రైవేట్ అకౌంట్. ఇంకా అంటే షూటింగ్లో ఈ సీరియల్లో కొన్ని కొన్ని సాంగ్స్ కానీ, రీసెంట్గా మంజుమల్ బాయ్స్లో సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ మంచిగా వైరల్ అవుతుంది ప్రతి, అంటే ఎవరీ సీరియల్లో చూసే, ఈ సీరియల్లో ఇంకా ఎక్కువ పెట్టేశారు బాగా ఆర్యా టైప్ సీన్ కానీ లాగేది, అంటే పడిపోతే భూమి గారు కానీ. అంటే మీ క్యారెక్టర్ ఆవిడని కించపరిచేలా ఉంటుందా రానున్న సీజన్స్లో? భూమికి నాకు అయితే ఇప్పుడు పడట్లేదు, తనంటే డ్యాన్స్ నేర్పించడానికి వస్తుంది, నాకు డ్యాన్స్ ఇష్టం లేదు. సో ఆటోమేటిక్గా తన కూడా ఇష్టం లేదు నాకు. కాకపోతే తన నేను ఫ్యూచర్లో మంచి ఫ్రెండ్స్ అయిపోతాం అనుకుంటున్నాం, అయిపోతాం. అంటే మొత్తం స్టోరీ చెప్పేశారు మీరు ఇక్కడైతే? లేదు, మీరు ఎపిసోడ్స్లో చూస్తారు కదా, అవుతాం అనుకుంటున్నాం మాక్సిమం అయితే. అంటే ఏదైనా సీన్ చెప్పొచ్చు కదా, ఇప్పుడు జరిగేది ఏదైనా డైలాగ్ అనేది? ప్రాంప్టింగ్ చెప్తారు కాబట్టి మాక్సిమం ఏమీ గుర్తుండదు. కొన్ని సీన్స్ ఉన్నాయి బట్ డైలాగ్స్ గుర్తులేవు నాకు. డబ్బింగ్ మీరేనా? డబ్బింగ్ నాది కాదు, డబ్బింగ్ నాది కాదు. ఓకే.
సీరియల్లో మీకు బాగా టఫెస్ట్ సీన్ అనిపించింది ఏంటి? నేను మాక్సిమం ఏంటంటే నాది ఇప్పుడు స్మైలీ ఫేస్ అన్నమాట. సో నాకు ఏడుపంత త్వరగా రాదు. సో మా అన్నయ్యని పొడిచేస్తారు, ఆల్రెడీ చూసుంటారు సీన్. అందులో కొంచెం ఏడుస్తూ మాట్లాడాలి, సో అది కొంచెం కష్టం అనిపించింది. మనం ఎప్పుడు స్మైలీ నవ్వుతూ అంటే వస్తుంది ఎక్కువ, ఏడుపు రాదు, కొంచెం కష్టం నాకు. మీకు స్టార్టింగ్ ఇంతవరకు షార్ట్ ఫిల్మ్ చేసే అన్నారు, నెక్స్ట్ డైరెక్ట్ సీరియల్ వచ్చేసారు జీ తెలుగు. ఆల్మోస్ట్ పెద్ద ప్రాజెక్ట్ ఆపర్చునిటీ. కొన్ని సీన్స్ దీని ముందు సీన్స్ ఇప్పుడు చేపించి దీని తర్వాత సీన్ నెక్స్ట్ డే చేపిస్తారు కదా, కొన్ని డైరెక్టర్ గారు మీకు స్టోరీ చెప్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపించదు అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం నార్మల్గా, మ్యాక్సిమం స్టార్టింగ్ కాబట్టి కన్ఫ్యూజ్. మీకు ఎట్లా అనిపించింది డైరెక్టర్ గారు చెప్తున్నప్పుడు స్టోరీ? కొన్ని సీన్స్ ముందు చేపిస్తారు కదా, ఆ సీన్స్ చేస్తున్నా మీకు ఎట్లా అనిపించేది రియాక్షన్? ఫస్ట్ డైరెక్టర్ సార్ ఏంటంటే అస్సలు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నార్మల్గా. ఈవెన్ ఒక్కొక్కసారి సారే మా క్యారెక్టర్స్లోకి వెళ్ళి సార్ ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అని చెప్తారు. ఆర్కే సార్ మొత్తం పిన్ టు పిన్ చెప్తారు సార్, ఎక్స్ప్రెషన్ కూడా సార్ ఎగ్జాక్ట్గా ఇస్తారు. సో సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అది ఇంకా డెఫినెట్లీ అక్కడ చేసేయాల్సింది, ఎస్టీస్ వస్తుంది. సో అందులో డిస్టర్బెన్స్ ఎప్పుడు ఏం రాలేదు. సీన్ క్లారిటీగా అర్థమైన తర్వాతే సెట్లోకి తీసుకొస్తారు సార్. మీరు ఫేవరెట్ ఫుడ్ ఏంటి బయట చెప్పండి, సీరియల్ మనకి బయట? బయట నేను బిర్యానీ, ఆల్మోస్ట్ బిర్యానీ ఒకటి తింటాను. అండ్ పానీపూరి చాలా ఫేవరెట్. పానీపూరి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ డెఫినెట్లీ తింటాను. తెలుసు అన్హెల్దీ అని తెలుసు, బట్ స్టిల్ తింటాను. మన ఇద్దరు టేస్ట్ ఒకలానే కలుస్తుంది నార్మల్గా చూడడానికి అయితే ఒకలానే కలుస్తుంది. ఓకే, ఇంకంటే మీకు ఫేవరెట్ ఏమైనా ప్లేసెస్ కానీ అట్లాంటి? నేను ఎక్కువ ట్రావెలింగ్ అవి ఎక్కువ చేయను. మాక్సిమం మాది నేటివ్ ప్లేస్ రాజమండ్రి. సో చేసి వచ్చాను ట్రావెల్. రాజమండ్రి నుంచి హైదరాబాద్ అది తప్పదు కదా షూటింగ్ పర్పస్. సో ఎప్పుడైనా మూడ్ ఆఫ్ అయితే డెఫినెట్లీ గోదావరికి వెళ్ళి అక్కడ కూర్చుంటాం. అసలు ఎప్పుడు బోర్ కొట్టదు గోదావరి. ఓకే, అది కామన్ అక్కడ రాజమండ్రి అందరికీ. గోదావరి స్లాంగ్ లేదండి, అలాగే చెప్పొచ్చు కదా. పుట్టింది గోదావరి బట్ స్లాంగ్ మరీ అంత గోదావరి ఉండదు. నార్మల్గా ఏం మాట్లాడుకుంటున్నాం మనం, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉంది? ప్రెసెంట్ అయితే ఏం చేయట్లేదు, బట్ ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. అది ఇంక షూటింగ్ జస్ట్ ఒక 1 వీక్ అయింది. సో అది మా వెబ్ సిరీస్. అంటే పెద్ద క్యాస్టింగ్? నార్మల్. దేనికి ప్రైమ్ కా జింకా? యూట్యూబ్ కే. ఓకే, మాక్సిమం ఇంకా ప్రొడక్షన్ నెంబర్ 1 అని పెట్టారు. ఇంకా దానికి నేమ్ కూడా ఏం టైటిల్ కూడా ఏం సజెస్ట్ చేయలేదు ఎవరు కూడా. సో చూడాలి. జీ తెలుగుతో మీ అనుబంధం ఎట్లాంటిది? నిజంగా హైదరాబాద్ నాకు సెకండ్ పుట్టినిల్లు అంటారు కదా, అలా అయిపోయింది. నాకు అసలు ఎక్కడికి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇస్తుందని. అండ్ నాకు ఆ ఆపర్చునిటీ ఇచ్చిన ఆర్కే సార్, కేపీ సార్, వరప్రసాద్ సార్ వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు అక్కడ కపిలేశ్వరపురం నుంచి ఇక్కడంతవరకు రావడానికి. సో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. అండ్ జీ కూడా నేను అసలు అనుకోలేదు, లుక్ టెస్ట్ చేసి ఆడిషన్ చేసిన తర్వాత కూడా నేను ఇక్కడ దాకా వస్తాను అనుకోలేదు. చాలామందిని చేశారంట ఈ క్యారెక్టర్ కోసం. సో వాళ్ళందరినీ దాటి నా దగ్గరకు వచ్చిందంటే ఆపర్చునిటీ, ఫస్ట్ చాలా థ్యాంక్స్ జీకి. అంటే క్యూట్ అండ్ చెబ్బీగా ఉన్నారు, మీరే చెప్పారు కింద స్మైలీ ఫేస్ అని. క్యారెక్టర్ కూడా ఇట్లానే కావాలి, చబ్బి ఉండాలి. ఎందుకంటే అన్నయ్య నా చేత డైట్స్ అవి చేస్తారు కాబట్టి. సో నేను డైట్ చేయిస్తారు నాతో చెప్పాను కదా ఫస్ట్, అన్ని తినిపిస్తారు, హెల్దీ తినిపిస్తారు ఫుడ్. సో ఫ్యూచర్ లో సన్నం అవుతానో లేదో తెలియదు. హేమంత్ గారు మీ మీద బాగా కంప్లైంట్ చేశారు, బాగా ఇబ్బంది పెట్టేస్తారు అని కూడా చెప్పారు ఇందాక నాతో. అదే చెప్పారు నిజంగా? అవునా, ఇబ్బంది అంటే షూటింగ్ టైంలో లేట్ చేయడం కానీ మీ వల్ల డిలే అవుతూ ఉండడం కానీ? అదే చెప్పారు నాతో ఇందాక. అవునా, అట్లా లేదు, నన్ను ఎప్పుడు ఆడుకుంటారు కావాలని. బర్గర్ అనేది ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసింది బర్గర్ అని. పూరి నాది క్యారెక్టర్ పేరు పూరి, పూర్ణిమ. పూరి అంటారు అండ్ పూర్ణి అంటారు. సో ఆటోమేటిక్గా పూరి పూరి అనేది క్యారెక్టర్ వల్ల పూరి పూరి అంటారు. అండ్ ఈ బర్గర్ రీసెంట్గా బర్గర్ సీన్ ఒకటి చేశాను. సో అప్పటి నుంచి ఇంకా బర్గర్ ఫిక్స్ అయిపోయింది. హేమంత్ ఇంకా ఆస్తమా అని ఆడుకుంటూనే ఉంటారు నన్ను, ఇంతసేపు నా మీద జోక్స్ వేస్తూనే ఉంటారు. ఇంకా ఈ సీరియల్ మీ ఎపిసోడ్స్ ఇంకా ఎంతవరకు మీరు ఉంటారు, ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంకా ఎన్ని ఒక 1000 ఎపిసోడ్ల దాకా మీరు ఉండే ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ చేయొచ్చు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే హీరో హీరోయిన్ ఉన్నంత వరకు నేను కూడా ఉంటాను. ఎందుకంటే మా ఇల్లే కాబట్టి ఇది. సో హీరోయిన్ మా ఇంట్లో ఉన్నంత వరకు అవుతూనే ఉంటుంది సీన్స్. మా అమ్మ, నేను, మా అన్నయ్య
ఫ్యామిలీ కాబట్టి సో వాళ్ళు ఉన్నంతసేపు నేను ఉంటా, మధ్యలో పెళ్లి చేసి పంపించాలి తప్ప సీరియల్ ఎండింగ్ వరకు ఉంటాను నేను. జీలో ఇంకో ప్రాజెక్ట్ కూడా ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకుంటున్నాం సార్, ఏమో తెలియదు, కన్ఫర్మ్ అయితే డెఫినెట్గా చెప్తాను. సీరియల్ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? సీరియల్ అయితే చాలా మొత్తం స్టోరీ ప్రకారం కానీ అంతా చాలా హైలైట్ ఉంటుంది స్టోరీ. అండ్ ఇందులో ఫాదర్ అండ్ సన్ మధ్య చాలా ఎమోషన్స్ చూడొచ్చు మీరు. అండ్ మా సీరియల్ని అందరూ మంచిగా చూస్తారని అండ్ మాకు చాలా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ జీ తెలుగులో 7:30 మీ ముందుకు వస్తుంది సీరియల్, వచ్చేసింది ఆల్రెడీ. సో అందరూ చూసి కామెంట్స్ చెప్పండి, మీకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ కామెంట్స్ షేర్ చేయండి, మేము చూస్తాం. అండ్ ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా మీరు చెప్తే మేము చేంజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. ఎక్కువ అంటే సోషల్ మీడియాలో అబ్బాయిలని బాగా మెసేజ్ చేస్తున్నా, మీరు రిప్లై అవ్వట్లేదని చాలామంది కామెంట్స్ చేశారు, ఇందాక నాకు మెసేజ్ చేశారు కొంతమంది. అది థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, ఎంతసేపు మీ వాల్యుబుల్ టైం నాకు బాగా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్, ఆర్టిస్ట్ని ఇంత మంచిగా ఎంకరేజ్ చేసి వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా అని తెలియకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ వాళ్ళకి కూడా. థ్యాంక్ యూ స్మైలీ ఫేస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను యాంకర్ పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.